క్యారెక్టర్ నేనే చేస్తానని మీరు పంతం పట్టారా, లేకపోతే మీరే చేయాలని డైరెక్టర్ గారు పంతం పడితే మీరు వచ్చారా దీనిలో? ఎలాగైనా హిట్ అవ్వాలని పంతం ఉంది కాబట్టి ఈ బంధం కలిగింది. బంధం కలిగింది. మినిస్టర్ గారు పిఏ క్యారెక్టర్, అవుట్ అండ్ అవుట్ యాజ్ యూజువల్ మినిస్టర్ పక్కన పంచులేసే క్యారెక్టర్, అట్ ద సేమ్ టైమ్ త్రూ అవుట్ క్యారీ అయ్యే క్యారెక్టర్. సో ఈ సినిమాకి కనెక్టెడ్ క్యారెక్టర్ అనమాట, ఏదో ట్రాక్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా సినిమా కనెక్టెడ్ అయ్యే క్యారెక్టర్. అండ్ సీరియస్లీ ఇంతకు ముందు సినిమాల్లో ఎక్కువగా కామెడీ అంటే ఒక ట్రాక్ అంటూ ఉండేది, బట్ నవే డేస్ కొంచెం తీసే విధానం, ప్రేక్షకులు చూసే విధానం రెండు మారాయి. ఓకే. అందుకని ఇంకోటి ఏంటంటే, నేను యాక్టర్ అవడానికి బేసికల్గా ఒక విధంగా కారణం మా హీరో గారు. ఓకే. ప్రభాస్ గారు ఆయన బెస్ట్ ఫ్రెండ్ సాయంత్రం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇక్కడ మాట్లాడే బదులు ఏదో సినిమా చేయొచ్చు కదా, ఏదో సినిమా ట్రై చేయొచ్చు కదా అనేవారు. ఓకే. నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు ఫస్ట్లో. ఓకే. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అప్పుడు ఒక్క సలహా ఇప్పుడు చూడండి, నిజంగానే ఆయన పక్కన మాట్లాడడానికి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ ప్రభాస్ తెలిసి ఏమంటాడో ఏమో కాదు. అప్పుడు అలా మీకు బిహైండ్ ద స్క్రీన్ అంటే మిమ్మల్ని నవ్వించారు ఆయనలో, యాక్టర్ ని మొత్తానికి చేస్తే బాగుంటుంది అని గుర్తించారు ఆ టైంలో. అండ్ చేస్తున్న టైంలో చేస్తున్నప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఒక్కసారి నవ్వు వచ్చిందంటే ఆగదు టైం మామూలుగా. అందులో ఒక సీక్వెన్స్ లో నేను తను మన సీన్ చేస్తున్నప్పుడు మధ్యలో పని చేసేస్తాడు, సీన్ ఏమో అక్కడ కెమెరా పెట్టి వెయిట్ చేస్తాడు, ఇక్కడ మేము నవ్వుతో కూర్చున్నాం, ఏం సార్ రెడీ ఉండండి అక్కడ, అక్కడ నవ్వు ఆగలేదో పని. ఇన్ఫాక్ట్ ఈయన అదే చేస్తారు అందరు యాంకర్స్ తో కూడా, బికాజ్ ఒక ప్రశ్న అడుగుతాం ఆయన ఏదో డైలాగ్ వేస్తారు ఆ నవ్వు ఆగదు, ఇంకా అరగంట అయిపోతుంది లోపు. మేము అక్కడ క్రియేట్ చేసేసుకునేవాళ్ళం. ఓకే. సెట్ లో ఆన్ సెట్ లో అక్కడికి అక్కడ రమేష్ రెడ్డి గారు బాగా ఇష్టం ఆయనకి ఈ సినిమా, ఆయన చెప్పినట్లు లొకేషన్ లో కూర్చునే వాళ్ళు, ప్రతి డైలాగ్ అలా చేద్దాం ఇలా చేద్దాం, హీరో గారు చెప్పు హీరో గారు చెప్పు హీరో అలాగా కలిసి చేసుకునేవాళ్ళు. ఓకే. సో స్పాట్ ఇంప్రొవైజేషన్ ఎక్కువ ఉండింది. అండ్ అది వెరీ ఇంపార్టెంట్ కూడా కదా ఒక సినిమాకి, బికాజ్ అప్పటికప్పుడు యాక్టర్స్ కి ఏది నచ్చిందో రాసినప్పుడు రాసిచ్చిన వాళ్ళు ఒక డైలాగ్ వర్షన్ రాసిస్తారు, అందులో ఆర్టిస్ట్ వచ్చినప్పుడు తెలియకుండా దాని ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మేము ఇట్లా అంటే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.